Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి మిగిలిన ఆశ ఇదొక్కటేనా? వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి నారా లోకేష్ మీదే అందరూ ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అంటే పార్టీకి లోకేష్ మాత్రమే ఆశాకిరణంగా భావిస్తున్నారు. తాజాగా సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి మాటలు విన్న తరువాత ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. లోకేష్ పాదయాత్రతో పార్టీ అధికారంలోకి వచ్చేయడం ఖాయమని ఆయన గంపడాస్తూ ఉన్నారు. యువగళం పాదయాత్ర మార్పునకు సంకేతంగా యనమల చెప్పారు. రాష్ట్రంలో ప్రజలంతా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు టీడీపీకి ఓటేద్దామా అని ఎదురు చూస్తున్నారన్నట్లుగా ఉన్నారని యనమల మాటల్లోనే అర్థం. నిజానికి లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేయాలని అనుకోవడం మార్పునకు సంకేతంగా ఎలాగవుతుందో యనమలకే తెలియాలి. అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యంగా లోకేష్ పాదయాత్ర ప్లాన్. దానికి జనాలు స్పందించే తీరు మీద మిగిలిన విషయాలు ఆధారపడున్నాయి. పాదయాత్రలో కూడా మొత్తం టీడీపీ శ్రేణులే ఉండేటట్లు చూసుకుంటున్నారు. టీడీపీ శ్రేణులు పాల్గొనే పాదయాత్ర అంటే అది కూడా అమరావతి కోసం చేసిన పాదయాత్రగా మాత్రమే మిగిలిపోతుంది. ఇక్కడ గమనించాల్సిందేమంటే 2 వరుస ఘటనల్లో 11 మంది చనిపోవడంతో చంద్రబాబు నాయుడు జోరు తగ్గించినట్లున్నారు. అందుకనే పార్టీ యావత్తు లోకేష్ పాదయాత్రను సక్సెస్ చేయడంపై దృష్టి పెట్టింది. తండ్రి కార్యక్రమాలలో 11 మంది చనిపోవడం కొడుకు పాదయాత్రపై ప్రభావం పడకుండానే ఉంటుందా? ఎందుకంటే తండ్రికైనా కొడుకైనా నిర్వాహకులు ఒక్కళ్లే కదా. మొత్తం మీద లోకేష్ పాదయాత్ర బ్రహ్మాండమని చెప్పుకోవడానికి ప్రతి నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున సీనియర్లు ప్లస్ యువ నేతలు పాల్గొనేటట్లుగా చంద్రబాబు ప్లాన్ చేశారు. ఎలాగో మీడియా వాళ్ల చేతిలోనే ఉంది కాబట్టి పాదయాత్ర బ్రహ్మాండమని మొదటి రోజు నుండి ఊదరగొట్టేయడం ఖాయం. మరి మామూలు జనాల స్పందన ఏ విధంగా ఉండబోతుందన్నదే చాలా కీలకం. దీనికి కూడా ప్లాన్ చేసి ఉంటారనడంలో సందేహం లేదు. పార్టీ వాళ్లను న్యూట్రల్ పబ్లిక్గా ప్రొజెక్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తుంటారు. మొత్తం మీద టీడీపీ అధికారంలోకి రావాలంటే లోకేష్ పాదయాత్ర ఒక్కటే లాస్ట్ హోప్గా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.